ఎన్టీఆర్ జోడిస్తే మీ వైసీపీ ప్రభుత్వాన్ని బంగారు ఖాతాలో కలిపేద్దాం ఎన్టీఆర్ పేరు మార్చాలని చూస్తే మీ గోరి కడతాం మీ సమాధి కడతాం ఏం హక్కుందని ఏం హక్కుందని మీరు మార్చాలనుకుంటారు ప్రజలిచ్చిన అధికారం అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేయటం చేతగాక పేర్లు మార్చుకుంటారా పేర్లు మార్చుకోవడం తప్ప మీకు చేతైంది ఏంటి తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక అన్న ఎన్టీ రామారావు గారు అలాంటి అన్న ఎన్టీ రామారావు గారిని అగౌరవపరచాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం కుట్రపడతా ఉంది హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారు '96లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారు హెల్త్ యూనివర్సిటీ 1996లో స్థాపిస్తే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి భారతదేశంలోనే పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పెన్షన్ ఇవ్వడంలో కానీ పేదలకి పక్కా ఇల్లు ఇవ్వడం కానీ అన్ని కూడా మొట్ట కిలో రూపాయి బియ్యం పేదవాడు ఆకలి తీర్చినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ అలాంటి మహానుభావుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేదల ఔన్నత్యానికి కృషి చేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి పేరు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు మరి ఆయన పేరు పెడితే 1996లో చంద్రబాబు గారు పేరు పెడితే దానికి ఎంతో అభివృద్ధి చేస్తే ఈ రోజు వచ్చి పేరు మార్చడానికి చూస్తారా హెల్త్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 400 కోట్ల రూపాయల నిధులు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారు మీకు సిగ్గుందా 400 ఆ యూనివర్సిటీ హెల్త్ ఆ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించాల్సినటువంటి నిధులు మీరు పక్కదారి పట్టించారు హెల్త్ యూనివర్సిటీ నష్టం చేశారు అభివృద్ధి చేయడం చేత కానీ మీరు హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు వాడుకు తప్పి పక్కదారి పట్టించి మీరు ఈరోజు వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడానికి మీకు సిగ్గుందా అర్హత ఉందా అంటే మహానుభావుడు తిరుపతిలో మహిళా యూనివర్సిటీ పెట్టారు అలాగే సిమ్స్ యూనివర్సిటీ సిమ్స్ హాస్పిటల్ బాడ్స్ హాస్పిటల్ స్థాపించింది అన్న ఎన్టీ రామారావు గారు అలాంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్ నందమూరి బసవతారక రామారావు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో క్యాన్సర్ ఆఫ్ పేషెంట్ కోసం స్థాపించినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు చేస్తామని చెప్పేసి అందరూ అలాగే ఎన్టీఆర్ పేరు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు మార్చాలని వైఎస్ఆర్ పేరు మార్చాలని ఈ ప్రభుత్వం చూడటం చాలా దుర్మార్గం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు వైఎస్ఆర్ జిల్లా పెట్టారు కడప జిల్లా పేరు మేము తెలుగుదేశం పాలన వచ్చిన మేమేం మార్చలేదే అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టారు అది మేమేం తెలుగుదేశం ప్రభుత్వం మేము మార్చలేదు కదా మీలాంటి చౌకబారు వాళ్ళు ఎప్పుడు మేము చేయలేదు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గౌరవించాం అలాంటిది మీరు ఈరోజు సంస్కారం లేకుండా ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవటం చాలా సిగ్గుచేటి హేయమైన చేయటం ఈరోజు ఈ ఎన్టీఆర్ పేరుని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఆర్ పేరు జోలికి వస్తే సహించేది లేదు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం కొనసాగి